దేవునికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి ఈ శుక్రవార దినమున ప్రభుతో ఉండటానికి మరి రెండు దినాన్న దేవమాక్యంలో ఉన్నాం. అదన జీవాహారమనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను ఇంతకన్నా వీక్షిస్తూ ఆదరిస్తూ ప్రేమిస్తూ ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ తిరిగి ఈ యొక్క శుక్రవార దినమున ప్రభుత్వం కానీ ప్రభుత్వం కృప చూపించారు. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసుకుని ప్రారంభ ప్రార్థన చేసుకుని మనము పాట పాడుకుని ప్రభు సందులో వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదులు కానుభూతులైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరు మాకు తోడై ఉన్నారు ప్రభు. ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం ప్రతి గడియ మీ కాపుదలు మాకు అనుగ్రహించినవి మనం ఎంతగానో బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దాని కొరకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రభు తిరిగి మళ్ళా అనుదినం జీవాహార పని యూట్యూబ్ ఛానల్ ప్రభు ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభిస్తుండగా వీక్షిస్తున్నా ప్రభు, మరి నేను చూస్తూ ఉన్నా ఆలకిస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరిచి నడిపించండి. మీరే మాకు సాయం చేయమని, మీరు మాత్రం మాకు తోడైన ముందుకు నడిపించమని మీ పరిశుద్ధాత్మ కృపను దయచేయమని ఏస్తున్నామని అడిగి వేడుకొనిచ్చున్నాను తండ్రి. అమ్మా మంచిది. ప్రియమైన వాళ్ళ ఒక పాట పాడుకుని మా అందరికి వచ్చిన పాటే మధురమైనది నయస్సు ప్రేమ మరుపురానిదైన పాట పాడుకుని ప్రభునామాన్ని మహింపరచుదాం. ప్రియమైన దేవుని నాతో కలిసి పాడండి. అందరికీ సుపరిచితమైన పాట, మరి ఇక ట్రాక్ను పాడుతుండగా ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే పాటలో ఇక నేను పాడటంలో దయించి మన్నించండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ వందనాలు. మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రేమి ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ మరుపురానిది నా తండ్రి ప్రేమ. అమ్మైన స్కూటర్ హలో శ్రీమన్ వాళ్ళగా మా కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వయస్ గారు ప్రయత్నించిన ద్వారా మరి ఒకసారి మీకు పరిచయం కానీ వస్తుత కానీ జీర్ణి కానీ చిత్తలే కానీ ప్రతి పరిచయం కొరకు ప్రార్థించండి, వాళ్ళందరినీ వీక్షించండి, ఒకరికొకరు పురుగులుపు పడండి. ఆత్మీయ జీవితంలో అనేక మేలు పొందుకున్నాను. మీకు అందరికి మనం చేస్తున్నాను. ఇహలోకాశలతో అందుడ నేనైతేనే నీ సన్నిధి విడచి నీకు దూరమైతేనే ఇహలోకాశలతో అందుడ నేనైతేనే నీ సన్నిధి విడచి నీకు దూరమైతేనే చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలిపి నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ
మరుపు రానిది నా తండ్రి ప్రేమ హల్లెలూయ స్తోత్రం గ్లోరీ టు జీసస్ హల్లెలూయ స్తోత్రం నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణ భూములను విరచిన దేవా మరణపు ముళ్ళను విరచిన దేవా జీవమును సగిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరుపు రానిది నా తండ్రి ప్రేమ స్తోత్రం హల్లెలూయా స్తోత్రం మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 మధురమైనది నా యేసు ప్రేమ మరుపు రానిది నా తండ్రి ప్రేమ దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రభు నామానికి మరొక మారు మహిమ కలుగును గాక మంచిది ప్రియమైన వాళ్ళారా మా పరీక్షలు ప్రార్థించండి ఇక వాక్య పరీక్షల ద్వారా మీకు అందించబడుతున్న ప్రతిరోజు ఈ సువార్త ఆరాధన కార్యక్రమం ద్వారా అలాగే లైవ్ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో పురుగొల్పబడుతున్నారని అలాగే మీ ఆత్మీయ జీవితంలో మరి కొద్దిపాటి ప్రిమైన వాళ్ళరా తప్పులను అంటే కొద్దిపాటి చిన్న చిన్న పొరపాట్లను ఈ వాక్కుల ద్వారా సరి చేసుకుంటున్నారని దుబాటు చేసుకుంటున్నారని ప్రభుపేట ఆశించి ఎంతో ప్రేమ కలిగి కార్యక్రమాలను మీ కొరకు అందిస్తున్నాం. ఏదేమైనా ఆ కార్యక్రమాల కొరకు పరీక్షల కొరకు వేఫర్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ యొక్క పరీక్షల కొరకు ప్రార్థించండి. వాక్యాన్ని చదువుకుని దేవుని సందులో వాక్యాన్ని ధ్యానించుదాం. వాక్యాన్ని చదువుకుందాం, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రేమ వల్లరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి హెబ్రిల్ రాసిన పత్రిక 3:12 చదువుకుందాం. హెబ్రిల్కు రాసిన పత్రిక 3:12 చదువుతున్నాను, దయచేసి ఆలకించాలని మనం చేస్తున్నాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనిందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వినికడలు దీవించి ఆశీర్వదించునుగాక. అమ్మే, అలాగే హృదయాంతరంగాలను పరిశోధించగలను పరమ తండ్రి, ఈ సమయమందు ఇక కార్యక్రమాలను ఆరాధనను వాక్యాన్ని వీక్షిస్తున్న ఆలకిస్తున్న ప్రభువు మనందరి స్థితిగతులు జరిగిన ప్రభు అనే సూచిస్తూ మన హృదయ లోతులను కూడా పరిశీలన చేసి ఈ సమయంలో మనకు కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ప్రభువారే మనందరికీ విరిచి వడ్డించును కనుక. అమ్మాయి దరిస్తోత్రం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ఇక అనుదరం జీవాహారం అనేక యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మా ప్రియబిడ్లకు వే ఆఫ్ గడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ ద్వారా జరగబడుతున్న ప్రతి పరిచర్యలో పాల్గొంటున్న మా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు బిడ్డలందరికీ అలాగే ప్రత్యేకంగా దుబాయ్ నుంచి
యేసు మార్గమని పరిచర్య జీసస్ ప్రేయర్ గ్రూప్ మినిస్టర్ అనే పరిచర్య నుంచి కూడా మా కార్యక్రమాన్ని ఆలకిస్తున్న ప్రియబిడ్లకు అలాగే సవర్ణ మస్కెట్ ప్రియమైన వాళ్ళరా బహరాన్ ఖతర్ కువైట్ దేశం నుంచి ఇండియా దేశం నుంచి కూడా ఈ వాక్కులను ఆలకిస్తూ మా కొరకు పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ప్రత్యేకమైన అందాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉన్నానమ్మా, అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని, అలాగే విదేశంలో ఉన్న వారైతే ఇల్లు దగ్గర అంటే స్వదేశంలో ఇండియాలో మీ కుటుంబాలు క్షేమకరంగా ఉన్నాయని ప్రభు పేరిట విశ్వసించి నమ్మి మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాం. విదేశాలు మీరు ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ గృహములో, అరబీ గృహములో లేక బయట లేక ఆఫీసుల్లో ఏ చోట పనిచేస్తున్నప్పటికీ క్షేమకరమైన స్థితి ప్రభు మీకు దయచేయాలని నిత్యం ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇండియా దేశంలో మా ప్రియ బంధువులు సహోదరులు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు, ఎందుకంటే మీరు కూడా క్షేమంగా ఉన్నారని నమ్మి మీ పే మీ కొరకు ప్రార్థిస్తూ మేము విదేశాల్లో ఇలాగున్న ప్రభు కృపను బట్టి ముందుకు కొనసాగుతున్నాం. ఏదేమైనా దేవునితో ఇలాగ మనం అందరం కలిసి ఉండడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవదేవునికి వందన స్తోత్ర సమర్పణ తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా, మరి ఈరోజు పెండు రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ఎవరైనా కూడా ప్రభు పేరట ఈ వేదగడ ప్రేయర్ గ్రూప్ మినిస్టర్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాను. సంవత్సరమును దయ క్రీటలు ప్రభు వారి మీద మెండుగా దయచేయునుగాక. ఆమేన్. దేని స్తోత్రం మంచిది ప్రియమైన వాళ్ళ. ప్రార్థించడం మా పరిచయాల కొరకు ప్రతిరోజు 4 గంటలకు అంటే ఇండియా టైం 6, మరలా తిరిగి 11 గంటలకు అంటే ఇండియా టైం ప్రీమియం వాళ్ళ 1 గంట వరకు మరి టెలికాస్ట్ అవుతున్నా మరి ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్ ఇది జరుగుతుంది. ప్రార్థన మరి ఎవరైనా కూడా పాల్గొందొచ్చు. ప్రతిరోజు కూడా ఆ టిక్టాక్ లైవ్ కూడా ఆన్ చేయబడుతుంది, జూమ్ ఆన్ చేయబడుతుంది. జూమ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, టిక్టాక్ లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ప్రీమియం దేవుని బిడ్డలారా, ఇంకా వాట్సాప్ పరిచర్య అందరూ తెలిసిందే. మా ప్రియ సంఘ బిడ్డలందరూ కూడా ఇలాగ జరుగుతున్న పరిచర్యలు అందరూ పాల్గొందండి. ప్రభు ద్వారా మరి ఒకరినొకరు పురుగొల్పబడి ఆత్మీయ జీవితంలో మరి ఈ వాక్కుల ద్వారా మనకు మరి ప్రభు సందుకు ఆయుత్తుపరచడానికి ముందు కొనసాగుదాం. ప్రభు స్తోత్రం, హల్లెలూయ. ఇంతవరకు మరి ఒకరినొకరు పలకరించుకున్నాం, శుభవచనాలు తెలియజేసుకున్నాం. ఏదేమైనా కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని విందాం, ఎందుకంటే వీటన్నిటికంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనతో మాట్లాడే సమయాన్ని పోగొట్టుకోవద్దు. ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను ప్రభుకు అప్పగించుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన మా దేవ, నీ కొందనాల ప్రభ స్తోత్రాలు. ఈరోజు శుక్రవారం దినమున ప్రభ మీరు మాతో ఉన్నారు. ఇదిగో ప్రభ కొద్దిపాటి పాటను లేక నేను ప్రభ ప్రార్థనను లేక ఒకరినొకరు పరామర్శించుకుంటాను ప్రభ. ఇదిగో నేను పుట్టినరోజు పిల్లరోజు ప్రభు జరిపి పుట్టిన వారికి శుభోచనాలు తెలియచేయడానికి నీ కృపను బట్టి మీరు మాకు ఇచ్చిన సమయం చాలా విలువైంది, అంతకంటే ప్రాధాన్యమైంది, విలువైంది. మీరు మాతో మాట్లాడే ఈ గొప్ప సమయం మీ వాక్కు మాలో ఉంచండి. మీరు ఏమైతే మాట్లాడుతున్నారో ఆ మాటలు వినటానికి మా చెవులను జాగ్రత్త పరచండి, భద్రం చేసుకుంటానికి మా హృదయాలను ప్రభ తెరవండి. ఆనాడు తూతైన పట్టణస్థురాల్లో లూధియా ఏ రీతిగా అయితే మీ వాక్కు ద్వారా హృదయాన్ని తెరిచి మీ వాక్కును పట్టుకుని పట్టబడిందో అలాగని ప్రభ మరొక మారు క్రైస్తవ బిడ్డమైనప్పటికీ మా ఆత్మీయ జీవితాల్లో ప్రభ మేము తొలగిపోతున్నప్పుడు నైనా తప్పిపోతున్నప్పుడు ప్రభ ఆ మరలా మేము ఆ మార్గంలో ఉండడానికి నీ వాక్కు ద్వారా ఈ సమయంలో పట్టబడద్దని మీరు మాకు దయచేయమని, కొద్ది నిమిషాలు మీరు మాకు తోడైనమని అల్పుడును దీనుడును ఎందుకు పనికిరాని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ అత్తభిషేకంతో నింపి నన్ను మాత్రమే కాదు కానీ ఈ సమయంలో వాక్యాన్ని వీక్షిస్తూ ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్క ప్రియబిడిపైన మీ పరిశుద్ధాత్మక ఆబ్దులు ఉంచమని ఏస్తున్నామని అడిగి పెడుకునిచ్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలులైన పౌలు గారు హెబ్రీయుల రాసిన పత్రికలో ఒక చిన్న మాటను ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన వాళ్ళారా ఈ శుక్రవార దినమున ఈ చదవబడ్డ లేఖల భాగం ద్వారా ప్రభుత్వ కొద్ది నిమిషాలు మాట్లాడదాం. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన మాట్లాడే గొప్ప దేవుడు. మాట్లాడిన రాయే చెప్పు అయితే ఆయన కాదు, మాట్లాడేవాడు సజీవుడు గనక సజీవుడైన వాడిని ఆరాధించే మనం కూడా సజీవులమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది కదండి. దేవుని స్తోత్రం. ఒక పాట కూడా పాడుతుంటాం, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయు చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయు చెట్టువు నీవు కావు. మాట్లాడిన రాయలతోటి చెట్లతో ఈరోజు ప్రజలు మాట్లాడేస్తుంటారు, తెలుస్తున్నాం. హల్లెలూయా. కానీ ప్రియమైన వాళ్ళరా, మనం కలిగి ఉన్నవాడు సజీవుడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన సజీవుడు, మాట్లాడేవాడు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు చూస్తున్నావా? నువ్వు తింటున్నావా? వాసన చూస్తున్నావా? పని చేయగలుగుతున్నావా? నడవగలుగుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు కూడా అంతే.
రాయి కాదు, ఒక బొమ్మ కాదు, ఒక చెట్టు కాదు. దట్ ఇస్ స్తోత్ర ఆమె హల్లెలూయ. చదువుకున్న వాక్య భాగంలో పౌలు గారు మాట్లాడుతుంటున్నారు. ఏమని మాట్లాడుతున్నారు, ఏమని వాక్యం సెలవిస్తుంది అంటే, సహోదరులరా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి. ఈరోజు 2022 గతించిపోతుంది. అప్పుడే మనం రమారమ్మి 4 వారానికి దగ్గరగా ఉన్నాం. మళ్ళా ఎల్లుండ పునరుద్ధరణ దినం, ఎల్లుండతో అంటే రేపు ఆదివారంతో మళ్ళా ఈ నెల రమారమ్మి గడిచిపోతుంది. ఇలా నెల వెంబడి నెలలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు, రోజులు వెంబడి రోజులు, గడియలు వెంబడి గడియలు, నిమిషాల వెంబడి నిమిషాలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. కానీ మానవుడికి, ప్రత్యేకించి క్రైస్తవుడికి మార్పు లేకుండా అనేకమైన వాక్యాలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానీ ఇంకనూ సరైన మార్పు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు సరైన మార్పు అంటే, నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ప్రభు ఇప్పుడే వచ్చేస్తుంటాడు, ఇప్పుడే వస్తాడు. నేను నువ్వు సిద్ధపడిపోయినట్లేదు, ప్రభు సిద్ధపడిపోయిన ఆయన రావయ్యి అన్న మాట మాత్రం చాలా నెమ్మదిగా వస్తుంది. ఏదైనా కావాలంటే ప్రభువులు ఆ మాట మాత్రం గట్టిగా వస్తుంది. ప్రియమైన దేవునిలారా, నేను సిద్ధపడ్డానయ్యా, ఇప్పుడు రా, ఇదిగో నీ కొరకు చూస్తున్నా, ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆయన వస్తే మన ప్రాణం పోద్దని విషయం తెలుసు కాబట్టి ఆ మాట చాలా స్లోగా వస్తుంటాం. మంచి దేవుని స్తోత్రం. ఏదేమైనా ప్రియమైన వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు పౌలు గారు తెలియచేస్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలో పౌలు గారు కొద్ది మాటలు ఈ పరిశుద్ధాత్మ కృపను బట్టికి ఆనాడు రాస్తూ ఈ నేటి కాలంలో మరొక మారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నారు. ఏంటి అంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండనేమని జాగ్రత్తగా ఈ 23లో చూసుకోవాలి. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా చూసుకున్నారు. ఆదివారం ప్రార్థన వెళ్తుంటాం. మనకు తెలిసిన విషయం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనకి వెళ్లే ముందు బైబిల్ చేత పట్టుకుంటాం, పిడికిల చేత పట్టుకుంటాం, మనం కానుక జాగ్రత్త చేసుకుంటాం. బైబిల్ కవర్లో అన్నీ అయిన తర్వాత మనం ఇంటికి తాళం వేస్తుంటాం, గన్ను పెట్టి తాళం వేస్తుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఒకసారి లాగుతాం. లాగిన తర్వాత మళ్ళీ చూసుకుంటాం. ఎందుకంటే కొంచెం డౌట్, ఎందుకంటే సరిగా ఉందో లేదో. ప్రియమైన వాళ్ళరా, అంతలో కనబడంతలో మాయమైపోయి ప్రతీదీ కూడా చాలా విలువగానే చూస్తుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన లోకంలో అలా పాదం పెట్టగానే ప్రతిదీ కూడా లయమైపోతుంది. అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతాలు కరిగిపోతుంటాయి. పర్వతాలు అలా కరిగిపోతుంటాయి, నువ్వు నేను కూడబెట్టుకున్న సంపాదించుకున్న కరిగిపోదా, నాశనమైపోదా. నాశనమైపోయి దాని మీద చాలా ఆసక్తి కలిగి ఉంటాం, మక్కువ చూపుతూ ఉంటాం. కానీ భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, వాటిని వదిలిపెట్టేద్దాం. ఏంటంటే, మీ విశ్వాసం లయం కాకుండా ఉండటానికి, మీ విశ్వాసం జారిపోకుండా ఉండటానికి, జీవమ కలిగిన దేవుణ్ణి మీరు విడిచిపెట్టిపోకుండా ఉండటానికి మీరు జాగ్రత్త కలిగి ఉండడని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, జీవము కలిగిన దేవుని కొరకు, జీవము కలిగిన అనే మాట చాలా చక్కగా మనం చూస్తే 2 కొరింథీయులు 2:13 చూస్తే చాలా పెద్ద బోధ ప్రసంగం అది. చాలా చక్కగా జీవం గురించి ప్రభు మాట్లాడుతుంటారు భక్తులైన ఇర్మియా ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 23వ సంవత్సరంలో మనము మన విశ్వాసాన్ని అనగా మన ఆత్మను జాగ్రత్తగా కాపాడుకున్నాలి, మన భక్తిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాలి. వాక్యం మనకు బోధిస్తుంది, వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు జారి విడుచుకుంటున్నావేమో. ప్రియమైన వాళ్ళారా, యాకోబు బావ దగ్గర కొండను జారి విడిచింది, పాపం అని కొండను విడిచిపెట్టేసింది. ప్రియమైన వాళ్ళారా, తుంగార మన దేవాలయం దగ్గర ఉన్నవాడు బట్టలు వదిలేశాడు. ప్రియమైన వాళ్ళ, అక్కడ ఉన్న బొచ్చును అంటే ఆ స్థితిని వదిలిపెట్టేసి దిగ్గును లేచాడు. ప్రియమైన వాళ్ళ, గుడ్డువారు బట్టల మీద ఆధారపడి రోజు కూడా ఆ బట్టపరిచి వారు కళ్ళు లేవు కనుక అడుక్కుంటున్న సమయంలో దాని మీద ఆధారపడి వారిని తీసుకొచ్చి తీసుకెళ్ళినందుకు కొంత దానం తీసుకుంటూ అలా కూర్చోబెడుతూ జరుగుతున్న సన్నివేశం దేవుని వాక్యంలో చాలా చోట్ల చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు వచ్చాడున్నప్పుడు ఎంత కొంత కానికేసిపోవయ్యా, ఎంత కొంత ఈ వేసిపోవయ్యని అరగదు, కానీ చూపు కావాలని, కాళ్ళు కావాలని, స్వస్థత పడాలని. ఎందుకంటే నీవు ఆధారపడి దేని మీద ఉన్నావు ఈ లోకంలో, అది నీకు ఆధారం కాదు, అది శాశ్వతం కాదు, కడ వరకు నీతో పాటు రాదు. ఎందుకంటే నీవు కలిగిన విశ్వాసము, నువ్వు కలిగిన నీతే నీతో పాటు కూడా వస్తుందని సత్యం భక్తులు మరొకసారి తెలియచేస్తున్నాడు. నిజమే ప్రియమైన వాళ్ళు, ఈరోజు ఏం సంపాదించుకున్నాం మనందరూ తెలుసు.
వచ్చేటప్పుడు ఎలాగ వచ్చాము, వెళ్ళిపోయేటప్పుడు అలాగే వస్తామని ప్రతి ఒక్కరికి జగమెరిగిన సత్యం ఇది. అయినా కూడా ఆరాటం, అయినా కూడా ఆత్రం, అయినా కూడా కంగారు, అయినా కూడా ఇంకేదో మనం సంపాదించే లొంగెట్టేయాలి, అందరికి పూడ్చిపెట్టేయాలి, బిల్డింగ్ కట్టేయాలి, సంపాదించాలి. ఉండటం మంచిదే, సంపాదించుకోవడానికి కదా ప్రభు మనని ఈ లోకంలో పెట్టింది, క్షేమకరంగా ఉంటానే కదా ప్రభు మనకి ఈ స్థితి ఇచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోవడానికి కదా ఆనాడు ఆదాముకి అవ్వనిచ్చింది, పిల్లలు కంటానికి కదా ప్రభు నీకు ఇట్టి కృపలను ఇచ్చింది, నువ్వు ఒక కుటుంబంగా ఏర్పడి ఈరోజు చక్కగా ఉంటానే కదా. కాకపోతే దీనితో పాటే జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోకుండా ఉండటానికి ప్రభు కొన్ని మార్గం కూడా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రభు నీకు ఇచ్చారు, కొంత వాక్యం నీకు ఇచ్చారు. దాన్ని ఈరోజు విడిచిపెట్టేసి, దాన్ని ప్రక్కకు పెట్టేసి, నీ స్వలాభం కోసం మానవుడు ఈరోజు, క్రైస్తవుడే కానీ మానవుడే కానీ, స్వలాభం కోసం లోకంలో పరులాడుతున్నాడు. ప్రిమైన వాళ్ళారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది ఈరోజు. అట్లాంటి వారు ఎవరైనా ఉన్నారేమో చూసుకుని జాగ్రత్త పడు, వాక్యం అని తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి పుస్తకం. మనము ప్రిమైన వాళ్ళారా, మనము ప్రభువుని విడిచిపెట్టుపోయే విశ్వాసం కనుక, అవిశ్వాసం గనక మనలో ఉందేమో ప్రిమైన వాళ్ళరా, జార విడుచుకునే అవిశ్వాసం మనలో ఉందేమో ఒకవేళ కనిపెట్టుకునే వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మనము కొన్ని కొన్ని ఆశలకు లోబడిపోతుంటాం, పట్టబడిపోతూ ఉంటాం ప్రిమైన వాళ్ళరా. అలాంటి సమయాల్లో మనకు కలిగే పెద్ద నష్టమే ఉండదు, నష్టం జరిగిపోద్ది, ఆస్తులు పోతాయి, మనం కూడబెట్టుకుని పోతుంది అనేం లేదు. కానీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతూ ఉంటాం. వెనకబడిపోవటం వల్ల ఏంటి అంటే చచ్చిపోతావు, చనిపోతావు. శరీరపరమైన మరణం గురించి కాదు వాక్యం మనతో మాట్లాడుతుంది. నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఎప్పుడైతే విశ్వాసం తగ్గుతూ ఉంటావో, మెట్టుమెట్టుని వెనకపోతూ ఉంటావో, ఆత్మ నీలో చనిపోతావు. విశ్వాసం కలిగి ఉంటేనే, నమ్మిక ఉంటేనే ప్రభు నీతో ఉంటాడు. నమ్మిక కలిగి లేకపోయినట్లయితే ప్రభు నీతో ఏ రీతిగా కాపురం చేస్తాడు, నీతో ఏ రీతిగా ఆయన ఉంటాడు, నీ గృహంలో ఏ రీతిగా నీ హృదయంలో ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభుకి ఇష్టమైనది ఏమో వాక్యం, ప్రభుకి ఇష్టమైనది వాక్యం, ప్రభుకి ఇష్టమైనది ఏం ప్రార్థన చేయటం, ప్రభుకి ఇష్టమైనది ఏం పాట పాడటం, ప్రభుకి ఇష్టమైనది ఏంటి అంటే నువ్వు కరెక్ట్గా జాగ్రత్తగా ఉండి నువ్వు ప్రభుత్వం అడగటం. ఇవన్నీ నీ హృదయం లేనప్పుడు మరి ప్రభు ఉండడు కదా, ఆ సత్యం మనం ఎరగాల. ప్రభు లేనప్పుడు మనం ఎవరం, ఇంకా ప్రభు లేని మనం ఎవరు? ప్రిమైన వాళ్ళరా, మరలా మొదటి స్థితి ఎక్కడి నుంచే తీయబడ్డామో అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడి నుంచేదో కడగబడ్డాం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఏ బంధకాల చేత పట్టబడి ప్రభుని క్రీస్తు ఈ లోకానికి వచ్చి విడిపించాడో మరలా బంధకాల కట్టబడిపోతున్నాం. ఈరోజు కట్టబడిపోయే ఆకార దినాలలో, ఆకార సమయాలలో దేవుడా దేవుడా ప్రభా ప్రభు అని చెప్పేసి నువ్వు గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తుంటే ప్రభు వింటారా? ఈ మాటలను దేవుని మాటలు మాలకిస్తాను మా ప్రియ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ప్రభు వింటారా? అదే కదా ప్రభు చెప్తున్న మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మొదటి నుంచి చదివితే అదే కదా ప్రభు చెప్తున్నారు, ఇదిగో నేను రక్షింపనేరుకున్నట్లు నా హస్తాలు కురచగా లేవు, నేను మీ మనవులు వినకుండా పోవునట్లు నా చెవులు మందం కాలేదు. ఎవరు హస్తాలు కురచైపోయినాయి, ఎవరి చెవులు మందమైపోయినాయి అంటే మీవి అని ప్రభువు చెప్తున్నారు. ఎందుకంటే మీ అపరాధముల చేత, మీ పాపముల చేత, మీ తప్పిదాలు చేత, మీరు ఇలా ఒక మెట్టు విశ్వాసం దిగిపోవటం చేత మీరు నాకు దూరం అయిపోయారు. ఇప్పుడు మీకు నాకు కూడా ఒక అడ్డుగాడు ఏర్పడిపోయింది. ఈ అడ్డుగాడు ఎవడు పెట్టాడు అంటే ఎప్పుడు చూస్తుంటాడు, పేతృపత్రికలో ప్రభు చెప్తున్నారు కదా, భక్తులు చెప్తున్నాడు కదా, ఎవరిని మిరింగుదున్నాను గర్జిత సింహం వల్ల గిరిగరా తిరుగుతూ ఉంటాడట. ఎవరు? అపవాది. ప్రిమైన వాళ్ళరా, నిన్ను బాగా వాచ్ చేస్తుంటాడు, నిన్ను బాగా గమనిస్తుంటాడు, చూస్తుంటాడు. ఎక్కడ దొరుకుతావా, ఎక్కడ పడిపోతావా, ఎక్కడ దొరుకుతావా, దాన్ని బట్టి నీ చెవిలో జోరిగలాగా చెప్పింది చెప్పి నిన్ను మానసికంగా కృంగదీయటం చూస్తుంటాడు. ప్రిమైన వాళ్ళు, ఈరోజు అలా పట్టబడిపోయిన వాళ్ళు, అలా పట్టబడి విశ్వాసంలో వెనకబడిపోయి ఆత్మను పోగొట్టుకున్న వారు అనేక మంది మనం చూస్తున్నాం. కానీ ప్రభువాకి మనకు బోధిస్తుంది ఆ స్థితిలో అయితే నేను ఉండదు. అందుకనే హెచ్చరిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవనైందైనను ఒకవేళ ఉండునేమో అని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. ప్రిమైన దేవుని బిడ్డలారా.
పరిశీలన చేసుకోండి. ఒకవేళ ఉందనుకోండి జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుని మళ్ళా వెంటనే పురుగొల్పబడాలి, వెంటనే దాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. ఆ దిద్దుబాటు కలిగించడానికి ఆ పురుగొల్పును మీకు అందించడం కొరకే వ్యాపగాడి ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీ ద్వారా అందించబడుతుంది పరిచర్య. దేవ స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలాసార్లు పడిపోతాం, పడిపోకుండా మనం ఉండమన్న మాట అసంభవం. మేము ప్రభు నమ్ముకున్నామంటే అసలు తప్పే చేయమండి, అసలు పాపమే చేయమండి, అసలు అయ్యాబోయ్ అయ్యాబోయ్, అసలు ఈ మాటలు చెప్పొద్దు. ఎందుకంటే ఉదయం నుంచి ప్రార్థన చేసావా, నువ్వు దేవునితో మాట్లాడావా, ప్రభుతో మాట్లాడావా? ప్రభుతో మాట్లాడిపోయిన అయ్య గారు, అదే ఐ మీన్ వాక్యం చదువావా? అయ్యి చదవలేదు. మరి ఈరోజు ఏం చేశాను, మధ్యాహ్నం సాయంకాలం అయినా ప్రిమేను వాళ్ళారు, పాపం అంటే నరహచ్చు, లేకపోతే వ్యభిచరించడమో, దొంగతనం చేయటమో, లేకపోతే పక్కలు తీసుకొచ్చేయటమో, మనమొకరిని చంపేయటమో, ఇవి కాదు కదా. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు నీకు చెప్పిన పని, నీ పొరుగు వారి కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ స్వజనుల కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏంటి ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం కలిగి ప్రభునందు విధేయత కలిగి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఉదయం లేవగానే నీ చేతులు అయితే ప్రభు సందరూ ప్రార్థన చేస్తాను. ఆయన మా ఈదువారిని, మా గ్రామాన్ని, మా పట్టణాన్ని, మా దేశాన్ని, మా జిల్లాని, మా అధికారులు ప్రభు, అది మా ఇరుగు పొరుగు వారిని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, మా బంధువులందరినీ కూడా ప్రభు వారిని దీవించిన వారి సమస్యల కొరకు ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థన చేస్తుంటారు. ప్రభు నీకు అప్పగించిన డ్యూటీ అది, నీకు వేసిన డ్యూటీ అది. ప్రియమైన ఒక విశ్వాసాలు జారిపోయామనుకో ఈ డ్యూటీ ఎక్కడ ఉంటుంది? మేము మరి ఉండదు కదా. మరి ప్రార్థన చేయకపోవడమే పాపమని సమీర్ గారు చెప్తున్నారు అండి, సమీర్ గారు చెప్తున్నారు ప్రార్థన చేయకపోవడమే పాపమని. తెలుస్తూ మాట ఇవ్వకపోవడమే పాపమని ఆదాం చెప్తున్నాడు కదా, ఆద్యత క్రమ పాపం. మరి ఈరోజు ప్రభుని అనుకున్నాం, అసలు సేమ కూడా ఆన్ చేయమండి మేము, అసలు అది గొప్ప రెండు బాబు, అసలు మేము అలా ఏనాడు కూడా తప్పు చేసింది లేదండి అని చెప్తుంటాం. చూపు ద్వారా కూడా పాపం చేస్తున్నాం, నోటు ద్వారా పాపం చేస్తున్నాము, ఆలోచన ద్వారా పాపం చేస్తున్నాం. ధరిస్తూ ఈరోజు దేని కొద్దని పట్టబడుతున్నామేమో, సరే జ్ఞాపకం చేసుకుని ఈ పట్టబడుతున్న సమయాల్లో వాడు వచ్చి నీతో మాట్లాడతాడు. ఎవరు? శోధకుడు, అపవాది. ఏంటంటే ప్రార్థన చేస్తావా, నిన్నే కదరా బాబా తాగేశావు, నిన్నే కదరా బాబా నీ ఇష్టమైనట్టు తిరిగేశావు, నిన్నే కదరా బాబా మళ్ళీ ప్రార్థన చేస్తావా? అసలు నీ ప్రార్థన ప్రభు ఆలకించాడా? నీ ప్రార్థన ప్రభు ఆలకించాలి. అసలు నువ్వు సరి గమనించుకో, ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు, ఏమని ప్రార్థన చేస్తావు నువ్వు? వాడు ఈ రకంగా నిన్ను ప్రభు ప్రలోభాలకి ఈ రకంగా వాడు నీ మనసును కృంగజేస్తూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను వాక్యం చెబుతుంది, కృంగిన వారిని లేవనెత్తివాడే, కృంగిన వారిని, నలిగిన వారిని, దీన మనస్సులను, ఎవరైతే మానసికంగా నలిగిపోయినారో, కృంగిపోయినారో, ప్రియమైన వాళ్ళరా, వారిని లేవనెత్తే గొప్ప దేవుడని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు వీటిని బట్టే కదా నువ్వు పట్టుబడిపోయి, వీటిని బట్టే కదా వాడు నీతో మాట్లాడి నేను కృంగదీసి మొత్తం మీద ప్రభువులోంచి బయట లాగేస్తాడు. పౌలు గారు చెప్పే మాట అదే, ఇలాగూ వెళ్ళిపోయే వాళ్ళు, ఇలాగున్న ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. వాక్యం మనకు తెలియజేస్తున్న మాట ఈ 2023 సంవత్సరంలో మనం కూడా ప్రతిరోజు మన జీవితాన్ని ఏం చేసుకున్నామో, ఏం చేసినామో ప్రతిదీ కూడా ఒకసారి ప్రార్థనలో ప్రభుత్వం అడగడం చాలా మంచిది. ఎబ్రిల్ రాసిన పత్రికలో 2 మొదటి వచ్చిన చదివినప్పుడు ఒక చక్కని విషయం పౌలు గారు తెలియజేస్తుంటారు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండాట్లు వాటి ఏందో మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. తెలుస్తూత్రం ఈరోజు వింటున్నాం వాక్యాన్ని, ఇప్పుడు మేము దేని బిడ్డలేదా, విన్నది ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకోగలుగుతున్నాం, ఎంతవరకు నీ హృదయలో స్టోర్ చేయగలుగుతున్నాం? ఒకవేళ దాన్ని విడిచిపెట్టేస్తున్నామేమో, లేక అది కొట్టుకుని పోతుందేమో. ఈ వాక్యం గురించి, విత్తనాల గురించి చక్కగా ఉపమానం ప్రభువారు చెప్తూ ఉంటారు. కొన్ని రాతి నెల, కొన్ని త్రోవ పక్కన, కొన్ని ముండ్ల పొదలలో, కొన్ని మెత్తనాల్లో పడిన ఆ సందర్భం మనందరికీ బాగా తెలుసు. ఈరోజు ఈ వాక్యం వినబడుతుంది, ఆయా ఛానల్ ద్వారా, ఆయా మినిస్టర్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం. ఇవన్నీ కూడా కొట్టుకుపోయినట్లుగా ఉన్నాయా, లేకపోతే నీ హృదయంలో వాటిని జాగ్రత్త చేసుకుని వాటి ద్వారా బలపరచబడుతున్నావా? ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ఛానల్ వీక్షిస్తున్న వారందరూ ఆలోచన చేయండి.
ఎలాగో నీ జీవితంలో అది ప్రతిఫలం పొందుతుంది. పౌలు గారు తెలియజేస్తున్న మాట, మీరు ఏమైతే వింటున్నారో అవి విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఒక వస్తువు కొనుక్కున్నాం మనం, అదేదైనా కూడా విలువైన పెద్దే కావచ్చు, అందే కావచ్చు, ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, మైక్రోవేవ్ కావచ్చు, ఏదైనా కూడా అది పోకుండా ఉండడానికి ఎంత జాగ్రత్త తీసుకుంటాం? దానికంటే విలువైంది కదా నీ జీవితం, దానికంటే విలువైంది కదా నువ్వు రక్షణ పొందిన నీ ఆత్మ, దానికంటే విలువైంది కదా ప్రభునికి ఇచ్చిన అభిషేకం, దానికంటే విలువైంది కదా ప్రభునికి ఇచ్చిన అభిషేకం, ప్రభునికి ఇచ్చిన ఆశీర్వాదం, ప్రభునికి ఇచ్చిన సమృద్ధి, ప్రభునికి ఇచ్చిన కృప, దానికంటే విలువైంది కదా పరిశుద్ధాత్మ. ఈరోజు అంతలో కనబడి అంతలో మయమైపోయి అది ఒకవేళ పోతే మరలా నువ్వు రిపేర్ చేయించగలవు, కొనుక్కోగలవు. ప్రిమైన అది పోయినా మరలా దొరుకుతుంది. ప్రభువు ఇచ్చింది పోగొట్టుకుంటే మరలా వెతుక్కోవటం కష్టం. నేడను సమయం ఉండగానే అంటాడు ప్రభు, భక్తుడు తెలియజేస్తుంటాడు. సమయమును పోనీయక విన్నదాన్ని దేన్ని కూడా మర్చిపోకుండా, లేక విన్నదాని ద్వారా కలిగిన విశ్వాసాన్ని జారబెడచకుండా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అనే విషయాన్ని భక్తులు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా చదివించు, రెండు వాక్యం ద్వారా మీరు ఒకసారి ఆలోచించి మళ్ళీ చదవండి. ఈ 3:12 జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని, ఈరోజు చాలామంది వెనకడుగేసి విడిచిపోతున్నారు, మళ్ళీ పైగా సాక్ష్యాలు కూడా చెప్తున్నారు, ఏమీ ప్రభులు ఏం కలగలేదండి మాకు, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన ఉన్నాం కానీ ఏమీ లాభం లేదండి, దేని స్తోత్రం నాయన ఆమెన్. ఈ 2:1 కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వాక్యం పట్ల ఏ శ్రద్ధ తీసుకుంటున్నావు నువ్వు? ఈరోజు వాక్యం వింటున్నావు యూట్యూబ్ ద్వారా, ఏదో ఒక వాక్యం నేనేనే కాదు ఏ సేవకులు బోధించిన, అది నీ హృదయంలో స్టోర్ చేసుకుని ఉంచుతున్నావా, లేక అయిపోయింది కదా దేని స్తోత్రం, ఇప్పుడేమో 5వ వాక్యం వస్తుంది, మళ్ళీ పవన్ ఒక 5వ వాక్యం వస్తుంది, మళ్ళీ 2 ఒక పాస్టర్ వాక్యం వస్తుంది, ఇలా టైం లెక్కేసిన ప్రతి వాక్యం వినేటమే తప్ప అదేమైనా ఉంటుందా హృదయంలో? మీన్ సరే ఆలోచించండి, ఆలోచించండి. దేవుని మాట ఏదైనా కూడా భద్రం చేసుకుంటానికి హృదయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. ప్రాధాన్య విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. 23 ఒకవేళ విడిచిపెట్టేసి మేము మరలా ప్రభు మనకి ఇచ్చే గొప్ప దేవుడే అన్నాడు. ప్రభు సందర్లో మనం ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన మన అతిక్రమం క్షమించే దేవుడు. ఇంకా ప్రతిసారి ఇదే బాగోతుంది కదా మనమున్నట్లయితే ప్రభు తీసుకుపోయే దేవుడు కూడా, ఆయనకి భూమి ఉంచడం తెలుసు, తీసుకుపోవడం కూడా తెలుసు, తెలుస్తుంది హల్లెలూయా. కానీ వెళ్ళిపోయే స్థితిలో మనం వద్దు, కానీ ప్రభు వచ్చే వరకు నమ్మకంగా ఉండి ప్రభుతో కూడా ఎత్తపడే స్థితిలో ఉందాం. దేవుడు తన మాటలు మా అందరి వెనుకలు దీవించి ఆశీర్వదించుని గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణమైన పరమ తండ్రి నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు. మీరు మాతో నేతో చక్కని మార్చలు ప్రభు. మరి పౌలు గారి ద్వారా విత్తబడ్డ ఆనాటి ఆ వాక్యం ప్రభు మరొక మారు పరిశుద్ధాత్మ కృపను బట్టి మాకు జ్ఞాపకం చేశారు. దేవునికి వందనాలు ప్రభు. మేము కూడా మరి జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు, మేము కూడా కాచుకున్నాలని మీ వాక్కును ప్రభు మీరు తెలియజేశారు. నేను దేవునికి వందనాలు ప్రభు. ఇది నేను ఎంతమంది అయితే ఈ వాక్కును ఆలకిస్తున్నారో వారందరి జీవితంలో ప్రభు మీ కార్యం జరిగించండి, మీ ఆశీర్వాదం అభిషేకంతో నింపమని, ఈ పరీక్షను కూడా మీరు విస్తరించి చేయమని ప్రభు, అభివృద్ధి పరచమని, అల్పుడను దీనిని ఎందుకు పనికిరాని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో బలపరిచి నడిపించమని నజరడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని చున్నాను తండ్రి. అమ్మాయి తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన యొక్క ప్రేమ, ఆదరణ, స్వస్థత, ఆయన కాయరారోగ్యము మనకును, ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియబిడ్లకును, సర్వ ప్రజలకును, ప్రత్యేకించి విదేశాల్లో ఉన్న మా ప్రియ సహోదరి సహోదరులకును సర్వకాలం తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి వందనాలు. రేపు శనివారం దినమున దేవుని వాక్యం కలుసుకుందాం. అంతవరకు సెలవు.